మన రాష్ట్ర గవర్నర్ గారు వచ్చి విశాఖపట్నం వెళ్ళి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ట్రైన్లో బయలుదేరి వచ్చి విజయవాడలో ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యమంత్రి గారు అభ్యర్థుల మీద అక్కడికి వచ్చారో లేదు వారి అభ్యర్థుల మీద వీరు వచ్చారనేది పక్కన పెడితే కలిసిన విషయంలో ఏమని చెప్పి ఏమని బయటికి చెప్తున్నారు, అందరూ కూడా ఏమని చెప్తున్నారు, అంత దూకుడు వద్దని, దూకుడు తగ్గించాలని గవర్నర్ గారు చెప్పారు అని చంద్రబాబు నాయుడు గారు వారి తాలూకా పత్రికలు వాళ్ళ మీడియా ఓ కథరాలు పుంకలుగా చెప్పుకొస్తున్నాయి. ఏదో ఈ మధ్యకాలంలో ఏదైనా ఈ రాష్ట్రం గురించి ఏదో పోరాటం చేసినట్టు, ఆ పోరాటంలో ఏదో అంతిమ దిశగా ఏదో పెద్ద ఎత్తున చేస్తున్నట్టు, దానివల్ల సునామీలు భూకంపాలు వస్తున్నట్లు, కాబట్టి దూకుడు తగ్గించమని సెక్యూరిటీలు పెంచమని చెప్పని గవర్నర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఒక కథనాలు వచ్చి వస్తున్నాయి. సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, 4 సంవత్సరాలుగా మోసం చేస్తారు ఈ రాష్ట్రాన్ని. ఇంకా మళ్ళీ గవర్నర్ గారు చెప్పినట్టు మళ్ళీ అంటూ మేము అందరం చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తుంది ఇది అంతా కూడా చీకటి ఒప్పందం, లోపాకార ఒప్పందం, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ తరగా లోపాకార ఒప్పందంతోనే జరుగుతుంది, ఇంకోసారి మోసం చేయడానికి తయారవుతున్నారని మేము చెప్పుకొస్తున్నాం. అందులో భాగంగానే ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మన టీటీడీ బోర్డులో మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ సంబంధించిన వారి సతీమణి బోర్డులో మెంబర్ వేయడం కానీ, లేదు మన మీ అక్కడ పార్లమెంట్లో జరుగుతున్న మృతి జైట్లీ గారిని వెళ్ళి మీ కేంద్ర మంత్రులు వెళ్ళి మా సంప్రదింపులు చేసి వారిని బతిమాలుకోవడం కానీ, లేదు మన సుజనా చౌదరి గారు గవర్నర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని బడి ఆపసోపాలు బడి చేస్తున్న వ్యవహారాలు కానీ, వాటింటి కూడా మనకి కేరుకేస్తున్నాయి. మీకు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తున్నారు తప్ప, సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక 15 రోజుల కింద అమరావతిలో మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ సభలో రేపు 15వ తారీఖు వచ్చే సంవత్సరం వచ్చే నెల 15వ తారీఖు నుంచి కర్ణాటక ఎన్నికలు అయిపోతాయి, నా మీద వ్యక్తిగతంగా దాడులు కేంద్రం నుంచి దాడులు జరుగుతాయి, ఎంక్వైరీలు వేస్తారు నా మీద, మీ అందరూ కూడా ఇది ఆమె చేస్తే ఎంక్వైరీ రాష్ట్ర ప్రజల మీద వేస్తారని మీరు ఆపాదించడానికి తయారుగా అయ్యారు లేదా? ఇవాళ అదే అడుగుతున్నాం, మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటారా విడిచిపెడతారనేది పక్కన పెడితే, నిజంగా 15 తర్వాత కానీ రాష్ట్రంలోనూ మీరు అనుకు మీరు చెప్పినట్టే మీ ప్రభుత్వం మీద కానీ దర్యాప్తు జరగకపోతే పూర్తిగా మీరు భారతీయ జనతా పార్టీతో ఇంకా చీకటి ఒప్పందాలు కొనసాగుతున్నట్లే, లేదు మీరు ఈ దూకులు తగ్గించాను లేకపోతే సఖ్యత పెంచాము అని చెప్తే రాష్ట్రానికి మేలు జరగాలి. రాష్ట్ర ప్రజలు మీకు ఎందుకు ఓటేశారు? మీ ఆస్తులు పెంచుకోవడానికి, మీరు దోపిడీ చేసుకోవడానికి, మీ ప్రతిష్ట పెంచుకోవడానికి కాదు, రాష్ట్రంలో రాష్ట్రానికి మేలు జరగాలని. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పారు, మీ మాట నమ్మారు. చెప్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అప్పుడే పుట్టిన బిడ్డ, ఆహ్లా పాలనా చేసుకోవడానికి అందుకుని ఉంటే బాగుంటుంది అని మీరు వచ్చి మోసం చేసి మాయ చెప్తే మాట నమ్మి మీకు ఓటేశారు. వేస్తే పురుట్లోనే చంపేయడానికి ప్రయత్నం చేస్తారా ఈ బయటని? ఇదేనా మీ రాజనీతి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాను మొదలు పెడతారా? మీ ప్రతికల ద్వారా అమ్మో సఖ్యత, అమ్మో దూకుడు, అమ్మో వచ్చి చంద్రబాబు నాయుడు గవర్నర్ గారు వచ్చి బతిమాలేరు, గడ్డం పట్టుకుని బతిమాలేరు, చేతులు పట్టుకొని మీ అమ్మమ్మ మీరు విశ్వరూపం చూపెట్టదని చెప్పారు. చూపెట్టి విశ్వరూపం ఏముందో ఏం చేస్తావో, ఎవరికి కావాలి నీ మాటలు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని తీసుకురండి ప్రత్యేక హోదాని చెప్పండి సమాధానం. మీరు ఈ రాష్ట్రానికి మరి మీకు గవర్నర్ గారికి జరిగిన ఒప్పందం ఏంటి? గవర్నర్ గారి దగ్గర మీరు ఏం మాట్లాడారు? గవర్నర్ ఒక రాజ్యాంగ ప్రజల వ్యక్తి, ముఖ్యమంత్రి రాజ్యాంగ ప్రజల వ్యక్తి, ఇదేమి చీకటి ఒప్పందాలు ఉండడానికి వీల్లే రాష్ట్రంలో? రాష్ట్రాన్ని పెరుగుతున్న అంశం పట్లయితే పర్వాలే, మీ కేసుల గురించి, మీ లావాదేవీల గురించి, మీ అవినీతి గురించి, మీ విదేశాల్లో ఉన్న మీ లావాదేవీల గురించి
లేదు ఓటర్ ఓటర్ కేసు గురించో, లేదు పొలంలో జరిగిన పట్టిసం మీద జరిగిన అవినీతి గురించి, వీటి మీద మీరు లాజులు పెడితే మొత్తం క్షమించేది క్షమించదని చెప్పి చెప్తున్నాం. అటు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తాలూకు ఆయన ఆయన నోటితో ఆయనే చెప్పారు, ఇది నేను చెప్తున్న మాటలు కాదు. ఇంకో 15 రోజుల్లో మా మీద కేసులు పెట్టబోతున్నారని, 15 రోజుల్లో నా మీద కేసు పెడితే రాష్ట్ర ప్రజలు అందరూ దృఢపడాలని చెప్పారు. మా ఎంపీలు రాజీనామా చేసి మా ఎంపీలు వచ్చి నినాదం చేసి అమరనాథ చేస్తే హేళన చేస్తాం. అదే రోజున కానీ మీరు కూడా చేస్తుంటే, మీరు కూడా నినాదం చేస్తుంటే, రైతు మంది రాష్ట్రంలో ఎంపీలు చేస్తుంటే ఒక్కసారి దేశం ఒక్కసారి ఆదరణ వచ్చేది. ఉట్టుకేగనమంటే స్వర్గానికి ఎగిందంట. ఇప్పుడు వచ్చి ఇప్పటికొచ్చి 20 పార్లమెంట్ సీట్లు ఇస్తే ఏం చేయలేని వాడు, ఇంకో 5 సీట్లు ఇస్తే చేస్తాడంట. ఏం చేస్తారు ఇలాంటి దాపరికాలు చేసి, చెకట ఒప్పందాలు చేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రానికి అన్యాయం జరిగే రీతిలో పరిపాలన గాలి కొదిసి, ఎక్కడ పరిపాలన లేకుండా, ఒక అంశం మీద కూడా ఒక క్లారిటీ లేకుండా, ఒక వర్గానికి కూడా మేలు లేకుండా, ఒక నీ ఒక సామాజిక వర్గానికి మేలు అయ్యేటట్లు ఏంటి కార్యక్రమాలు? సిగ్గుపోవాలా సార్ చూస్తుంటే, ఏమైనా సరే పరిపాలన చూస్తుంటే.